Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చిరంజీవి పుండు మీద మళ్ళీ మళ్ళీ కారం చల్లుతావేంటి పవన్? ఇన్నాళ్ళు స్తబ్దుగా షూటింగ్లో గడిపేస్తున్న పవన్ కళ్యాణ్ ఒక్కసారికి యాక్టివ్ అయ్యారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా మిత్రపక్షం బీజేపీ కోసం బయటకు వచ్చిన ఆయన పనిలో పనిగా ఏపీ రాజకీయాల్లో కూడా జోరుగా కలగజేసుకుంటున్నారు. ఇటీవల సంభవించిన తుపాన్ కారణంగా వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లి రైతులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ రైతులను పరామర్శించే పని పెట్టుకున్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల్లోని రైతులను పరామర్శించి పంట నష్టం గురించి తెలుసుకుని రైతులకు తక్షణమే పరిహారం అందివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. పనిలో పనిగా త్వరలో ఉప ఎన్నిక జరుగుతున్న తిరుపతిలో కూడా పర్యటించారు. ఈ పర్యటనలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే పాత గాయాలను నెమరవేసుకున్నారు. అయితే ఈ గాయాలు తన అన్న చిరంజీవికి తగిలిన రాజకీయ గాయాలు కావడం విశేషం. చిరు ప్రజారాజ్యం పెట్టి చివరికి కాంగ్రెస్ పార్టీలో దానిని విలీనం చేసి వైఫల్యాన్ని మూటగట్టుకున్న వైనం అందరికీ తెలుసు. చిరు అంటే ప్రాణం పెట్టే అభిమానులు సైతం చిరు చేసిన పనికి తీవ్రంగా నొచ్చుకున్నారు. ఇప్పటికీ ఆ బాధలోనే ఉన్నవారు చాలామందే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రజారాజ్యం పార్టీ అధ్యాయం చిరంజీవి జీవితంలో ఎప్పటికీ మానిపోలేని ఒక గాయం లాంటిది. ఆ గాయం చేసుకోవడంలో ఆయన తప్పిదం కూడా ఉంది. సహనం ఓర్పు ఉన్న చిరు రాజకీయాల్లో మాత్రం వాటిని చూపలేకపోయారు. వాటమి భారంతో ఇక్కడ ఇమడలేమన్న భావనతో పార్టీని మూసేశారు. అప్పుడు గనక ఆయన నిలబడి ఉంటే మధ్యలో వచ్చిన రాజకీయ శూన్యతలో ముఖ్యమంత్రి అయినా అయి ఉండేవారు. మెగా అభిమానులు రాజకీయ విశ్లేషకులు చాలామంది చెప్పే మాట ఇదే. పార్టీ విలీనం తర్వాత కొన్నాళ్లకు చిరుకు కూడా ఆ విషయం అర్థమైంది. దాంతో మరింత బాధపడ్డారు. తప్పు మీద తప్పు చేసి బంగారం లాంటి రాజకీయ భవిష్యత్తును చేజేతుల నాశనం చేసుకున్నానని లోపల ఫీల్ అవుతూనే ఉంటారు. అందుకే ఆ పేడకలను మర్చిపోవాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు. డైవర్షన్ కోసం సినిమాలోకి వచ్చి వయసు మీద పడినా బిజీగా ఉంటున్నారు. అలా గాయాన్ని మర్చిపోయే ప్రయత్నంలో ఆయనుంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం అప్పుడప్పుడు ఆ గాయాన్ని అన్నకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు చిరు రాజకీయ ప్రయాణం గురించి ప్రస్తావించిన పవన్ పార్టీకి జరిగిన మోసాన్ని, తన అన్నను స్వార్థపరులు వాడుకున్న వైనాన్ని బహిరంగంగా చెబుతూనే ఉంటారు. తాజాగా తిరుపతిలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో కూడా చిరు రాజకీయాల్లో ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని అన్నారు. దీంతో అభిమానులకు మరొకసారి చిరు ఫెయిల్యూర్ స్టోరీ కళ్ల ముందు కదలాడింది. అభిమానులకే కాదు, పవన్ మాటలు వింటే చిరుకు కూడా చివుక్కుమనే ఉంటుంది. లోపల ఇప్పుడు నా పాతగాయాలను రేపడం అవసరమా తమ్ముడు అని అనుకున్నా అనుకునే ఉంటారు. అయినా పవన్ అన్న ఫెయిల్యూర్ స్టోరీ నుండి మౌనంగా పాఠాలు నేర్చుకోవాలి. కానీ ఇలా పదే పదే దానిని గుర్తు చేస్తూ ఉంటే పుండి మీద కారం చల్లినట్లే ఉంటుంది మరి.